అధికారాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గత 3 నెలల నుంచి తీవ్ర మానసిక వేదనలో ఉన్నాడా అంటే ఎస్ అవునానే సమాధానం వస్తుంది. సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా 6 నెలల నుంచి 7 సమయం ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం అనేది సహజంగా జరిగేది. గతంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆ తెలుగుదేశం పార్టీ కొంత ఆచితూచి వ్యవహరించింది, కొంచెం సమయం ఇచ్చిన తర్వాత విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ప్రధానంగా ఇసుక సమస్యను మాత్రమే వెనువెంటనే లేవనెత్తారు తప్ప మిగిలిన సమస్యల మీద ప్రధానంగా అప్పట్లో పెద్దగా చర్చ కూడా నడవలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి కనీస సమయం ఇచ్చిన తర్వాత విమర్శలు అనేవి చేయాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన వారం రోజులు కూడా గడవక ముందే విమర్శలు చేయటం మొదలుపెట్టింది. సరే, రాజకీయాల్లో విమర్శలు ఒక భాగమని కొట్టేద్దామా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మతిస్థిమితం కూడా కోల్పోయాడని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక స్టాండ్ కట్టుబడి ఉండాలా, లేదా 10 మంది చెప్పిన మాటలు వినటం వల్ల జగన్మోహన్ రెడ్డి బుర్ర అంతా ఏమన్నా ఇదైపోయిందా, కకావికలం అయిపోయిందా అర్థం కావట్లా. ఇప్పుడు మనం ఏదైనా తప్పైనా ఒప్పైనా ఒక పార్టీ అన్నాక ఒక మనిషి అన్నాక ఒక స్టాండ్ మీద నిలబడాలి. నువ్వు ఆ స్టాండ్కి తప్పైనా ఒప్పైనా స్టాండ్కి నువ్వు కట్టుబడి ఉండాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అందరూ చెప్పిన మాటలు వినటం వల్ల లేదా తన మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఎప్పుడు ఏం దోస్తే అది మాట్లాడుతున్నాడో తెలియట్లేదు కానీ రకరకాల విమర్శలు చేస్తున్నాడు. మొదటగా ఏం చేశాడు, ఇప్పుడు తాజాగా ఏబిఎన్ఆర్కే రాధాకృష్ణకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం వద్ద ఒక మినీ పవర్ ప్లాంట్ ఉంది. అది 24 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి పవర్ ప్లాంట్. ఇప్పుడు కాదు, 24 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి పవర్ ప్లాంట్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి 1 సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బట్ ఆ పవర్ ప్లాంట్ని ఏమీ చేయలేకపోయారు. నిజంగా అది కన్నా ఇల్లీగల్గా అయ్యి ఉండి ప్రజలకు నష్టం కలిగి ఉంటే ఆ పవర్ ప్లాంట్ని కూల్చివేయడం అనేది చాలా చిన్న విషయం ప్రభుత్వానికి. అప్పట్లో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా పవర్ ప్లాంట్ను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసినా బట్ వాళ్ళు లీగల్గా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే దానికి అన్ని అనుమతులు ఉన్నాయి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శల్లో ఈ పవర్ ప్లాంట్ని కాపాడటం కోసం విజయవాడ ప్రజలను ముంచేశారని చెప్పి మరొక ఇది కూడా చేశాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏంటంటే ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్లో కూడా నీళ్ళు వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ఆ పవర్ ప్లాంట్లోకి నీళ్ళు వెళ్ళాయి అంటే నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి మరి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కనీస అవగాహన లేకుండా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, వరదల్లో చంద్రబాబు నాయుడు అమరావతి మునిగిపోయింది అనేది మొదటి ప్రచారం. మొదట అమరావతి మునిగిపోయింది అన్నారు, తరువాత కాదు అమరావతి మునిగిపోతుందనే భయంతో విజయవాడను ముంచేశారు అన్నారు. అది ఒక ప్రచారం, అక్కడ 2 నాలుకలు ప్రదర్శించారు. తర్వాత ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది అన్నారు. కాదు తర్వాత చంద్రబాబు నాయుడు ఇల్లు మునగలేదని ఫోటోలు పెడితే కాదు ఇల్లు మునిగిపోద్దనే భయంతో విజయవాడను ముంచేశారు అన్నారు. ఇక్కడ 2 నాలుకలు ధోరణి, ఇది 2. మూడోది ఇప్పుడు ఏం చేశారు, ఏబిఎన్ రాధాకృష్ణకి చెందినటువంటి పవర్ ప్లాంట్ వల్ల అది మునగకుండా ఉండటానికి విజయవాడను ముంచేశారు అంటున్నారు. అంటే చూడండి, ఇదే 3వది అనమాట. అంటే నేను అనేది అదే, నువ్వు ఏదో ఒక స్టాండ్కి నిలబడాలి. అమరావతి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిందా, మునిగింది, ఆ స్టాండ్కి నిలబడు. మునగలేదా, మునగలేదు, ఆ స్టాండ్కి నిలబడు. మునిగింది అని నువ్వే అంటావు, లేదు మునుగుద్ది అనే భయంతో విజయవాడను ముంచేశారు అని నువ్వే అంటావు. పవర్ ప్లాంట్ ఇప్పుడు కొత్తగా 3వది ఏంటి, పవర్ ప్లాంట్ తీసుకొచ్చావు. ఎందుకంటే కాదు పురద రాధాకృష్ణ మీద కూడా చల్లాలి. ఎందుకంటే పాపం రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కోస్తున్నాడనే ఇది ఉంది. వాస్తవానికి చాలామందికి తెలియకపోవచ్చు, నేను చెప్తున్నా, గతంలో చంద్రబాబు గారి మీద అత్యంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కథనాలు రాసినటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక. మీకు తెలుసో తెలియదు, అది పునర్నిర్మాణ 2వసారి రీఎంట్రీ ఇవ్వడానికి ముందు తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, చంద్రబాబు గారి మీద కానివ్వండి, చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి రాసింది. సరే, అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కసే పక్కన పెడదాం. ఇదే సమయంలో గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డికి మద్దతుగా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డికి అనుకూలంగా కూడా ఒకనొక దశలో కథనాలు రాసింది. బట్ తరువాత ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్నదో లేకపోతే ఏంటో మనకు తెలియదు, కానీ కొన్ని కథనాలు వాళ్ళకి యాంటీగా వచ్చిన మాట వాస్తవం. అప్పుడు రాజశేఖర రెడ్డికి మింగుడుపాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా సమయంలో కూడా కొత్త గొప్ప ఒక రకంగా కొమ్ము కాసింది. మీకు తెలుసో తెలీదో కొత్త గొప్ప కొమ్ము కాసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు సమయంలో కూడా ఒక రకంగా ఏంటంటే కొన్ని క్వశ్చన్ మార్క్ వేస్తూ కొన్ని కథనాలు రాసింది. మీకు తెలియకపోవచ్చు చాలామందికి. అంటే వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ రాయిలా. బట్ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల కనీస చిత్తశుద్ధి లేకపోవడం, అధికారం కోసం గడ్డి తినటం, సో అవన్నీ మింగుడు పడలేదు. ఇప్పుడు కూడా ఆ పవర్ ప్లాంట్లోకి ఆల్రెడీ నీళ్లు వెళ్ళాయి, కానీ మునిగిపోతుందనే భయంతోనే విజయవాడను ముంచారని చెప్పి ఒక రాశారు. అయితే స్వయంగా రాధాకృష్ణ ఒక సవాల్ చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ సవాల్కి సిద్ధమైతే చెప్పాలి, నేను ఒకసారి వాయిస్ వినిపిస్తా చూడండి.
పెట్టడానికి ఇబ్రహీంపట్నం వద్ద 24 ఏళ్ల క్రితం మేము ఏర్పాటు చేసిన మినీ హైడర్ ప్లాంట్ కాడమని జగన్ అనుకో సరికొత్త ప్రచారానికి తెరలేపారు. నిజానికి ఈ ప్లాంట్ ఏర్పాటు విషయంలో కూడా 1998లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తెలియదు. అప్పటి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఆ ప్లాంట్ కు జన్కో అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు అనుమతించారు. ఈ ప్లాంట్ వల్ల వచ్చే ఆదాయంతోనే ఆంధ్రజ్యోతి పత్రిక నడుస్తోందని నమ్మిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 తర్వాత అనుమతులు రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అనుమతులు రద్దు చేశారు. నిజానికి మా ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే కొద్దిపాటి విద్యుత్ అతి తక్కువ ధరకే ప్రభుత్వానికి సరఫరా చేసేవాళ్ళు. నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాంట్ తొలగిస్తే ఎలా అని మాత్రమే మేము కోర్టును ఆశ్రయించాం. జరిగింది ఇది కాగా చంద్రబాబు నాకు ఏదో మేలు చేశారని రోత పత్రికలో ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కృష్ణా నదికి వరద వస్తే ఈ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ కారణంగా బుడమేరు నీరు నదిలోకి వెళ్లే అవకాశమే లేదు. ఇంకా చెప్పాలంటే ఇబ్రహీంపట్నం లోతట్టు ప్రాంతాలు కృష్ణా వరదల్లో మునిగిపోకుండా ఉండడానికై ఈ ప్లాంట్ రక్షణగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం. కనీస ప్రమాణాలు, నైతిక విలువలు పాటించని జగన్ రోత మీడియాకు వరద జల్లడం తప్ప మరేమీ తెలియదు. కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరు ఇలాంటి ప్రచారాలు చేయరు. అధికారంలో ఉన్నప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా బాబు కొడుకులు ఈ మినీ హైడల్ ప్రాజెక్ట్ ఉసురు తీసే ప్రయత్నం చేశారు. మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్ కోకి ఇచ్చేస్తాం. అయితే విన్నారు కదా, ఆ ప్లాంట్ వల్ల ప్రజలకు నష్టం జరిగిందని నిరూపిస్తే తమ సొంత డబ్బులతో తొలగించటమే కాకుండా అవసరమైతే జగన్మోహన్ రెడ్డికి రాసిస్తామని చెప్పి రాధాకృష్ణ ఒక సవాల్ విసిరాడు. ఈ సవాల్ తీసుకోవడానికి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? ఈ పవర్ ప్లాంట్ వల్ల నిజంగానే నీకు అంత ఇబ్బంది ఉంటే ఆల్రెడీ మీ అయ్యా 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, నువ్వు 1 సారి ముఖ్యమంత్రిగా చేశావు, మరి ఎందుకు ఆ ప్లాంట్ను తొలగించలేకపోయారు మీరు? వీళ్ళు కోర్టుకు కూడా ఎప్పుడూ మా ప్లాంట్ను తొలగించొద్దని వెళ్ళలా, ఏమని వెళ్ళారు, నష్టపరిహారం ఇచ్చి మీకు ఇబ్బందిగా ఉంటే తొలగించుకోండి అని చెప్పారు. నష్టపరిహారం ఇచ్చి తొలగించడానికి ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి ముందుకు రాలేదు? వాస్తవానికి ఆ ప్లాంట్ వల్ల వచ్చే ఆదాయం అతి తక్కువ ఆదాయం, ఒకనొక దశలో ప్రభుత్వానికి కూడా తక్కువ ధరకే సరఫరా చేశామని వాళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి నిన్న తెలియని విషయం ఏంటంటే ఆ ప్లాంట్లోకి వాటర్ వెళ్ళింది, ఆ ప్లాంట్ మునగకూడదని చెప్పి వాటర్ వదిలేరు అన్నది ఉత్తి మాట. ఆ ప్లాంట్లోకి కూడా వాటర్ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఈ విషయం తెలియదు. అంటే కేవలం చంద్రబాబు మీదే కాదు, ఇంకా నయం రామోజీరావు గారికి ఆ చుట్టుపక్కల ఏమి ఉండుండో, లేకపోతే వాటిని మంచడం, వాటి మునగకుండా ఉండటం కోసం ఇందులో తోసేశారు. ఈనాడికి నష్టం జరగకుండా ఉండటానికి విజయవాడను ముంచేశారు అనే కొత్త కథ అని అల్లుతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చిత్తశుద్ధి, నైతికత లేవు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ ప్రాజెక్టును తొలగించవచ్చు. ఏ రోజు దాని గురించి నువ్వు మాట్లాడాలా, ఏ రోజు దాన్ని తొలగించలేకపోయావు, మహా అయితే అనుమతులు రద్దు చేయగలిగావు, అంతకుమించి నువ్వేం చేయలేకపోయావు. ఈ రోజు మళ్ళీ బురద రాజకీయం చేస్తూ ఆ ప్లాంట్ వల్లే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిందంటావు మునగలేదంటావు, అమరావతి మునిగిందంటావు మునగలేదంటావు, పవర్ ప్లాంట్ వల్లే విజయవాడ మునిగిందంటావు, దేనికి కట్టుపడాలి? అమరావతి కోసమనా, చంద్రబాబు కోసమనా, పవర్ ప్లాంట్ కోసమనా, దేనికోసం ముంచారని నువ్వు అనుకుంటున్నావు? సో ప్రజలు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పదే పదే చీకొడుతున్నారు అంటే ఇలాంటి తప్పుడు రాజకీయం చేయటం వల్ల. మరి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దాన్ని నిరూపించు. ఇదిగో ఈ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు వల్లే వరద ఈరోజు విజయవాడ మీద పడింది, దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని నిరూపించు, ఆ ప్లాంట్ తీసేయడమే కాకుండా నీకే రాసిస్తానని చెప్పి రాధాకృష్ణ సవాల్ చేశాడు. బయట ప్రజల్లోకి వచ్చేసి నమస్కారాలు పెట్టేసి నీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ద్వారా ఎలివేషన్లు ఇప్పించుకుంటే ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి? సగ మేసం మూతి మీద మేసం ఉన్నోళ్ళలాగా ఇలాంటి సవాలు స్వీకరించి నిరూపించి ప్లాంట్ తీసుకో. ఇదిగో నేను నిరూపించా, ప్లాంట్ రాసి ఇవ్వను, ధైర్యంగా తీసుకో మగాళ్ళలాగా. ఎందుకు ఇలాగా ఇలాంటి ఆడంగి రాతలు రాయడం ఎందుకు నీ పత్రికలో, అపసుపాలు కావటం ఎందుకు? సో జగన్మోహన్ రెడ్డికి కానీ పేటీఎం బ్యాచ్ కానీ వైసీపీ నేతలకు కానీ మరి రాధాకృష్ణ చేసినటువంటి సవాలు స్వీకరించే దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రావాలి.